హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యం. ముందమాట మూడవ రోజు గురువారం రాత్రి వరకు మన కంటెస్టెంట్స్కి 13th week ఓటింగ్ పోల్, సోషల్ మీడియాలో పోల్ అయినటువంటి ఓటింగ్ని కనుక ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో రేవన్ 7200 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో రోహిత్ 5300 ఓట్లతో ఉన్నాడు. ఇక కీర్తి 3850 ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే శ్రీసత్య 3580 ఓట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక ఆదిరెడ్డి 3480 ఓట్లను దక్కించుకొని ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇకపోతే లాస్ట్ అండ్ సిక్స్త్ ప్లేస్లో ఫైమాకి 3100 ఓట్స్ మాత్రమే నమోదయ్యాయి. సో ఈ వారం అందరి ఫ్యాన్స్ ఓటింగ్లో దుమ్ము దులుపుతున్నారని చెప్పాలి. ఈరోజు అంటే గురువారం రాత్రి వరకు పోల్ అయిన ఓటింగ్ బట్టి చూస్తే ఫ్రైమా మరియు ఆదిరెడ్డి వీళ్ళిద్దరికి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది. అలాగే వీళ్ళిద్దరూ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే అఫీషియల్గా రోహిత్కి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందని సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆన్లైన్ సర్వే పోల్స్లో అయితే రోహిత్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, బట్ అఫీషియల్గా మిస్డ్ కాల్స్ అయితే చాలా తక్కువ పడుతున్నట్లు న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే శ్రీసత్య కూడా చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందని సోషల్ మీడియాలో న్యూస్ అయితే నడుస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఫైమా మరియు శ్రీసత్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇకపోతే టికెట్ టు ఫినాల్ ఎవరు విన్ అయ్యారో నెక్స్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఓట్ చేశారా? ఇంకా చేయకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ బిగ్ బాస్ అని టైప్ చేసి మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేయండి. అలాగే మిస్డ్ కాల్ ద్వారా కూడా ఓటింగ్ బాగా వేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బాధ్యత మీదే. సో ఇదన్నమాట విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.